బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య చేయబోయే క్యారెక్టర్స్పై క్లారిటీ వచ్చేసింది. ముందు నుండి అనుకున్నట్టుగానే నందమూరి స్టార్ ఈ సినిమాలో ఊహించని పాత్రలో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత బాలకృష్ణ సక్సెస్ కోసం మరోసారి బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. ఇప్పటికే సెట్స్పైకి వెళ్లాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే సెట్స్పైకి వెళ్దామని బాలయ్య ఆర్డర్ వేయడంతో గత నెల రోజులుగా బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైపోయాడు. ఎట్టకేలకు కథ పూర్తవడంతో సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు సింహ లెజెండ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి. దీంతో ఇప్పుడు చేయబోయే సినిమా మరింత పవర్ఫుల్గా ఉండాలని బాలకృష్ణ బోయపాటి శ్రీను భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బాలయ్య పాత్రను దర్శకుడు బోయపాటి ఊహించని రేంజ్లో మలిచినట్టు తెలుస్తోంది. కథ డిమాండ్ ప్రకారం బాలయ్య ఇందులో అఘోరాగా కనిపించబోతున్నట్లు టాక్. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతోనే బాలయ్య అఘోరాగా కనిపించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అఘోరాగా బాలయ్య పాత్ర మాస్ ఆడియన్స్ను ఉర్రుతలూగిస్తుందని అంటున్నారు. బాలకృష్ణ లాంటి ఊరమా స్టార్ అఘోరా పాత్రలో నటించబోతుండడం ఓ విధంగా ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. వారణాసిలో ఈ నెల 26 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మొత్తానికి నందమూరి నటసింహం ఎవ్వరూ ఊహించని గెటప్తో ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసే బాలయ్య న్యూ రోల్ ఎంచుకున్నాడు ఇప్పుడు. మరి ఆ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.